హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ డేవిడ్, సబ్జెక్ట్ బయాలజీ. ఈరోజు మనం జీవశాస్త్రం పరిచయం అనే టాపిక్ చెప్పుకుందాం. ఇది ఓ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే దీని నుండి దాదాపు 2 బిట్స్ అనేది అడగడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఆ బయాలజీ అనే పదం ఎలా వచ్చినది, వివిధ శాస్త్రవేత్తల యొక్క వర్గీకరణ ఏమిటి, మరియు జీవులకు శాస్త్రీనామంలో ఉండే పదాలు ఏమిటి అనే వాటి గురించి ఈ యొక్క జీవశాస్త్ర పరిచయంలో చెప్పుకుంటాం. సో జీవశాస్త్రం అనేది సైన్స్లో ఒక భాగం. సో సైన్స్ అనేది సెన్సియా అనే పదము నుండి ఏర్పడినది. సెన్సియా అనేది ఒక లాటిన్ భాష పదం. సైన్స్ అనేది ఆంగ్ల పదం, ఇంగ్లీష్ పదం అయితే సెన్సియా అనేది లాటిన్ భాష పదం. లాటిన్ భాషలో సెన్సియా యొక్క అర్థం, జ్ఞానం అని అర్థం, నాలెడ్జ్. లాటిన్ భాషలో సెన్సియా అనగా నాలెడ్జ్ లేదా జ్ఞానం అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్నే తెలుగులో మీనింగ్ చూద్దాం. సైన్స్ అనే ఇంగ్లీష్ వర్డ్ తెలుగులో మీనింగ్ చూద్దాం. ఆ సైన్స్ యొక్క తెలుగులో పరిసరాల విజ్ఞానం, అంటే విజ్ఞాన శాస్త్రం. విజ్ఞానం నథింగ్ బట్ జ్ఞానం, నాలెడ్జ్. అటువంటి నాలెడ్జ్ సంబంధించిన ఆ సెన్సియా అనేది లాటిన్ పదం. దాని అర్థం మారకుండా ఆ యొక్క ఇంగ్లీష్ పదంగా సైన్స్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇటువంటి సైన్స్ అనేది ఒక శాస్త్రవేత్త అతను చెప్పిన వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే, సైన్స్ అనేది ఒక సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర. ద సైన్స్ ఈజ్ ఏ ద కరెక్షన్ ఆఫ్ మిస్టేక్స్. ద హిస్టరీ ఆఫ్ కరెక్షన్ మిస్టేక్స్. సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర అంటే, ఇంతకుముందు గ్రహాలు 7 అని తను తెలుసుకున్న తర్వాత ప్లూటో గ్రహం కాదని తేలింది, అక్కడ కరెక్షన్ చేయబడింది. అలానే గతంలో జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడడానికి కారణం ఎస్ఎల్ మాత్రమే అనుకుని నమ్మారు. మళ్ళీ జీర్ణ వ్యవస్థ మీద పరిశోధన జరిపితే ఆ జీర్ణ వ్యవస్థలో ఒక బ్యాక్టీరియా కూడా పెప్టిక్ అల్సర్ కారణమని కనుగొన్నారు, అదే హెలికోబాక్టర్ పైలోరీ. అంటే అక్కడ కూడా సైన్స్ అనేది కరెక్షన్ చేయబడింది. సో ఆ యొక్క అభిప్రాయం ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం మాత్రమే. సైన్స్ అనేది సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర అని పలికిన శాస్త్రవేత్త కార్ల్ పాపర్. సైన్స్ అనేది సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర అని పలికిన శాస్త్రవేత్త కార్ల్ పాపర్. కాకపోతే మనకి ఏంటంటే బుక్లో ఉన్నది కాబట్టి ఒకవేళ స్టేట్మెంటు ఎక్కడైనా కూడా దాని కొటేషన్ సంబంధించి అడిగితే అది కూడా మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఇలా శాస్త్రవేత్తల యొక్క అందరి అభిప్రాయం కానప్పటికీ, ఒక వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ, మరి ఆ పదాన్ని ఎవరు ఆ విధంగా సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రని పలికాడని మనకు ఆ శాస్త్రవేత్త పేరు కూడా తెలియాలి కాబట్టి కార్ల్ పాపర్ అనే శాస్త్రవేత్త. మరి ఈ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. ఓకే, అంటే సైన్స్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అటువంటి సైన్స్లో మనం చెప్పుకుంటున్న అదొక ఆ యొక్క ప్రత్యేకమైన పార్ట్ ఏంటంటే బయాలజీ. అంటే సైన్స్లో ఒక భాగం బయాలజీ. మరి ఈ బయాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త జీన్ లేమార్క్. బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించినది జీన్ లేమార్క్. మనం బయాలజీ అనే పదం పలుకుతున్నామంటే ఆ పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ద వర్డ్ ఆఫ్ బయాలజీ వాజ్ కాయిన్డ్ బై జీన్ లేమార్క్. జీన్ లేమార్క్ అనే శాస్త్రవేత్త బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్, మరి ఈ బయాలజీ అనేది
బయాలజీ అనేది రెండు గ్రీకు భాషా పదాల నుండి ఏర్పడినది. బయాలజీ అనేది రెండు గ్రీకు భాష పదాలు, బయోస్ మరియు లాగోస్. బయోస్, లాగోస్ ఈ రెండు కూడా గ్రీకు భాష పదాలు. గ్రీకు భాష పదాలు బయోస్, లాగోస్ గ్రీకు భాష పదాలు. గ్రీకు భాషలో బయోస్ అంటే జీవము అని అర్థం, లైఫ్. లాగోస్ అనగా శాస్త్రము అని అర్థం. లాగోస్ అనగా శాస్త్రం అని అర్థం. అంటే సజీవులను గురించిన అధ్యయనం చేసే శాస్త్రం, ప్రాణమున్న వాటిని గురించిన అధ్యయనం చేసే శాస్త్రమే బయాలజీ. అవి మొక్కలైనా కావచ్చు, జంతువులైనా కావచ్చు. అంటే మొక్కలు, జంతువులు, ప్రాణం ఉన్న వాటిని గురించి అధ్యయనం చేస్తుంది బయాలజీ. తెలుగులో జీవశాస్త్రం అంటున్నాం కదా. అంటే నిర్జీవులను గురించి అధ్యయనం చేయదు, కేవలం సజీవులను గురించి మాత్రమే అధ్యయనం చేస్తుంది. ఇటువంటి బయాలజీలో రెండు శాఖలు ఉంటాయి. బయాలజీలో రెండు శాఖలు ఉంటే, ఒకటి బోటనీ, మరొకటి జువాలజీ. బోటనీ మరియు జువాలజీ. బయాలజీ అని చెప్తున్నామంటే బోటనీ అనే బ్రాంచ్ బయాలజీ సంబంధించింది, జువాలజీ అనే బ్రాంచ్ బయాలజీ సంబంధించింది. అంటే బయాలజీలో రెండు బ్రాంచెస్ ఉంటాయి, బోటనీ మరియు జువాలజీ. బోటనీ వృక్షశాస్త్రం, జువాలజీ జంతు శాస్త్రం. అంటే మొక్కల గురించి అధ్యయనం చేస్తే బోటనీ, జంతువుల గురించి అధ్యయనం చేసే ఆ బ్రాంచ్ను, ఆ శాఖను జువాలజీ అని పిలుస్తారు. ఇలా రెండు శాఖలు ఉంటాయి. ఆ తర్వాత బయాలజీలో మొక్కలను, జంతువులను వర్గీకరించడానికి ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. అరిస్టాటిల్ను జీవశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. జీవశాస్త్ర పితామహుడు అని, జంతుశాస్త్ర పితామహుడు అని, జంతు పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అని పిలవటం జరుగుతూ ఉంటుంది. అంటే అరిస్టాటిల్ సంబంధించినవి మూడు పదాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి జీవశాస్త్ర పితామహుడు, జంతుశాస్త్ర పితామహుడు, జంతు పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు. ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ యానిమల్ ఎంబ్రియాలజీ, దోజ్ ఆర్ బిలాంగ్స్ టు అరిస్టాటిల్. అరిస్టాటిల్ను జీవశాస్త్ర పితామహుడు అని, జంతుశాస్త్ర పితామహుడు అని, జంతు పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ జంతు పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అని పిలుస్తున్నాం అరిస్టాటిల్ని. మరి జంతువులే కాకుండా వృక్షాల మీద కూడా ప్రయోగాలు జరిపిన, వృక్షాల యొక్క పిండాల మీద ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త సపరేట్ ఉంటాడని తెలుస్తూ ఉంటుంది. సో వృక్ష పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు. ద ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఎంబ్రియాలజీ పంచానన్ మహేశ్వరి. వృక్ష పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు. పితామహుడు అంటున్నాం, పితామహురాలు అనట్లేదు, పితామహుడు. సో ఇతను మేలుగా మనకు తెలుస్తూ ఉంటుంది. రాజస్థాన్ స్టేట్కి చెందిన వ్యక్తి పంచానన్ మహేశ్వరి. ఇతను వృక్షాల యొక్క పిండాల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. సో ఇతన్ని వృక్ష పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అని పిలవడం జరుగుతుంది. మరి వృక్షాల మీద, మొక్కల మీద మొట్టమొదటిసారిగా ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త ఎవరు? మొక్కల మీద మొట్టమొదటిసారిగా ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త
థియోఫాస్ట్రస్. సో అతనిని వృక్షశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. వృక్షశాస్త్ర పితామహుడు థియోఫాస్ట్రస్. ఇక్కడ కనిపిస్తున్న ఈ సైంటిస్ట్ థియోఫాస్ట్రస్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ, ఎందుకంటే మొక్కల మీద మొట్టమొదటిసారిగా ప్రయోగాలు జరిపాడు కాబట్టి. మరి ఇతను ఒక గ్రంథాన్ని కూడా రూపొందించాడు. ఒకవేళ దీని మీదనే బిట్ అడిగితే ఆ థియోఫాస్ట్రస్ యొక్క గ్రంథం ఏమిటి, థియోఫాస్ట్రస్ యొక్క గ్రంథం హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథాన్ని రూపొందించాడు. ఆ గ్రంథంలో 500 రకాల మొక్కలను గురించి వివరించడం జరిగింది. హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథంలో 500 రకాల మొక్కల గురించి వివరించిన శాస్త్రవేత్త థియోఫాస్ట్రస్. ఆ థియోఫాస్ట్రసే అతను ఒక గ్రంథాన్ని రూపొందించాడు, దానిని హిస్టోరియా ప్లాంటారం అని పిలుస్తారు. మరి ఆధునిక కాలంలో వృక్షాల మీద ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త కరోలియస్ లిన్నేయస్. ఆధునిక కాలంలో వృక్షాల మీద ప్రయోగాలు జరిపి ఆధునిక వృక్ష శాస్త్ర పితామహుడుగా పిలువబడుతున్న శాస్త్రవేత్త కరోలియస్ లిన్నేయస్. ఈ సైంటిస్ట్ యొక్క ఇమేజ్ కరోలియస్ లిన్నేయస్ యొక్క ఇమేజ్. ఇతను ఆధునిక కాలంలో వృక్షాల మీద ప్రయోగాలు జరిపి ఆధునిక వృక్ష శాస్త్ర పితామహుడుగా పిలువబడుతున్నాడు. అంతేకాదు మొక్కలు పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. సో ఇలా మొక్కలు పుష్పించనే ఉంటాయి, పుష్పించే ఉంటాయి అని 2 రకాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త కరోలియస్ లిన్నేయస్. అందువలన లిన్నేయస్ను వృక్ష వర్గీకరణ శాస్త్ర పితామహుడని పిలుస్తారు. వృక్ష వర్గీకరణ శాస్త్ర పితామహుడని పిలువబడుతూ ఉంటాడు. ద ఫాదర్ ఆఫ్ ప్లాంట్ టాక్సానమీ కరోలియస్ లిన్నేయస్. అంతేకాకుండా కరోలియస్ లిన్నేయస్ను ఆధునిక వృక్ష శాస్త్ర పితామహుడు అని కూడా పిలువబడుతున్నాడు. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ బాటనీ. అయితే ఈ కరోలియస్ లిన్నేయస్ వృక్షాలు జంతువుల కొరకు 2 రకాల గ్రంథాలు రూపొందించాడు. వాటిలో ఒకటి సిస్టమా న్యాచురే అనే గ్రంథం, మరొకటి స్పీసీస్ ప్లాంటారం అనే మరొక గ్రంథం. ఇలా 2 రకాల గ్రంథాలను రూపొందించాడు ఎవరు, కరోలియస్ లిన్నేయస్. ఈ 2 రకాల గ్రంథాలు వేటి గురించి వివరిస్తున్నాయంటే సిస్టమా న్యాచురే అనేది ఇది జంతువుల గురించి వివరించే గ్రంథం. స్పీసీస్ ప్లాంటారం మొక్కల గురించి వివరించే గ్రంథం. జంతువులు మరియు మొక్కల గురించి వివరించే గ్రంథాలు 2, సిస్టమా న్యాచురే, స్పీసీస్ ప్లాంటారం. ఒకవేళ దీని మీద బిట్ ప్రిడిక్ట్ చేస్తే స్పీసీస్ ప్లాంటారం, సిస్టమా న్యాచురే ఎవరి యొక్క గ్రంథాలు, లేకపోతే సైంటిస్ట్ పేరు ఇచ్చి సైంటిస్ట్ రచించిన గ్రంథాలు ఏంటని అడిగితే సిస్టమా న్యాచురే, స్పీసీస్ ప్లాంటారం. ఈ రెండింటిలో ఒక కీవర్డ్ చూస్తే ప్లాంట్ మొక్కలు. సో ప్లాంటారం, స్పీసీస్ ప్లాంటారం మొక్కల గురించి వివరిస్తే
మిగిలిన ఈ గ్రంథం సిస్టమ్ అండ్ నాచురే జంతువుల గురించి వివరించడం జరుగుతూ ఉంటుంది. జంతువుల గురించి వివరించే గ్రంథం సిస్టమా నాచురే. అయితే ఈ రెండు గ్రంథాలే కాకుండా ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. కరోలిస్ లిన్నేస్ రూపొందించిన సిద్ధాంతం రూపొందించిన కరోలిస్ లిన్నేస్ రూపొందించిన సిద్ధాంతం వినామీకరణ సిద్ధాంతం. వినామీకరణ సిద్ధాంతం బైనామినల్ క్లేచర్ దినామికన సిద్ధాంతం. ఈ దినామికన సిద్ధాంతం ప్రకారం ప్రతి శాస్త్రీయ నామంలో రెండు పదాలు ఉంటాయి. ఒకటి ప్రజాతి, రెండు జాతి. అలా రెండు పదాలు ఉంటాయని తెలిపేదే దినామికన సిద్ధాంతం. అంటే వేటిలో ఉంటాయి? శాస్త్రీనామంలో. మరి ఆ శాస్త్రీనామానికి సంబంధించి మొక్కలకు శాస్త్రీనామాలు ప్రకటించే సంస్థ ఉంటుంది, జంతువులకు శాస్త్రీనామాలు ప్రకటించే సంస్థ ఉంటుంది. మొక్కలకు శాస్త్రీనామాన్ని ప్రకటించే సంస్థ ICBN, జంతువులకు శాస్త్రనామాన్ని ప్రకటించే సంస్థ ICZN. ఇలా రెండు సంస్థలు సైంటిఫిక్ నేమ్స్ను ప్రతిపాదించడం జరుగుతూ ఉంటుంది. మొక్కలకు శాస్త్రనామాన్ని ప్రకటించేది ICBN, జంతువులకు శాస్త్రనామాన్ని ప్రకటించేది ICZN. ICBN ఒక అబ్రివేషన్ చూస్తే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్. ICZN, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువలాజికల్ నామినిక్లేచర్. ఇది జంతువులకు శాస్త్రనామాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఇలా శాస్త్రనామంలో రెండు పదాలు ఉంటాయి. ఆ పదాలు చూసినట్లయితే ప్రజాతి, జాతి, ఇలా శాస్త్రీనామంలో రెండు పదాలు ఉంటాయి. ప్రజాతి మరియు జాతి అనే రెండు పదాలు ఉంటున్నాయి శాస్త్రీనామంలో. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ప్రజాతి జాతి ఉంటాయని తెలపడం కోసం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. హోమోసేపియన్స్ అనేది మానవుని యొక్క శాస్త్రీనామము. ఈ శాస్త్రీనామంలో రెండు పదాలు కనబడుతున్నాయి, హోమో అనేది, సెపియన్స్ అనేది. హోమో అనేది ప్రజాతి, సెపియన్స్ అనేది జాతి. ఇలా శాస్త్రీనామంలో రెండు పదాలు ఉంటున్నవి. నెక్స్ట్ వన్ మాంజిఫెరా ఇండికా. ఇది మామిడి. మామిడి యొక్క శాస్త్రీనామం మాంజిఫెరా ఇండికా. మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిలో కూడా రెండు పదాలు ఉన్నాయని. మాంజిఫెరా ఇండికా. మాంజిఫెరా అనేది ప్రజాతి, ఇండికా అనేది జాతి అవుతుంది. నెక్స్ట్ వన్ అజాడు రిక్టా ఇండికా. ఇది వేప యొక్క శాస్త్రీనామం అజాడిక్టా ఇండికా. రెండు పదాలు ఉన్నాయి. అజాడిక్టా ప్రజాతిని తెలుపుతుంది, ఇండికా జాతిని తెలుపుతుంది. దీనికి సంబంధించి కొన్ని కరెంట్ అప్డేట్ సైన్స్ సంబంధించి చూస్తే వేప అనేది ఏపీ రాష్ట్రీయ వృక్షం. నెక్స్ట్ వన్ యాంటిలోప్ సెర్వికాప్రా. కృష్ణ జింక. ఇది కూడా ఏపీ రాష్ట్రీయ జంతువు. అంటే మనం అన్ని జంతువుల శాస్త్రనామాల కోసం కాదు చెప్పేది. శాస్త్రనామంలో రెండు పదాలు ఉంటాయని చెబుతూ కరెంట్ అప్డేట్గా ఈ ఏపీ తెలంగాణ సంబంధించిన ఆ యొక్క మొక్కలు కానీ, ఆ వృక్షాలు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, అలా ఎగ్జాంపుల్ కోసం చెప్తూ ప్రజాతి జాతి ఉంటాయని శాస్త్రనామంలో ఇలా రాసుకుంటున్నాం. నెక్స్ట్ జాస్మినం
రోజెన్సిస్, జాస్మినం రోజెన్సిస్ మల్లె యొక్క శాస్త్రీయ నామం. ఇది ఏపీ యొక్క రాష్ట్రీయ పుష్పం. ఏపీ రాష్ట్రీయ పుష్పం జాస్మినం రోజెన్సిస్ మల్లె. ఇక్కడ రాష్ట్రాల పుష్పాలు, మొక్కలు, జంతువులు ఇలా చెప్పడం కోసం కాదు ఉద్దేశం. ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే శాస్త్రనామంలో ప్రజాతి, జాతి అనే రెండు పదాలు ఉంటాయి అని ఎగ్జాంపుల్ చెప్తూ అప్డేట్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. జాస్మినం రోజెన్సిస్, జాస్మినం ప్రజాతి, రోజెన్సిస్ జాతి అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ సిట్యాక్యులా క్రామేరి. సిట్యాక్యులా క్రామేరి రామచిలుక యొక్క శాస్త్రీనామం. సిట్యాకులు అనేది ప్రజాతి, క్రామేరి అనేది జాతి అవుతూ ఉంటుంది. ఇది ఏపీ రాష్ట్రీయ పక్షి. ఏపీ రాష్ట్రీయ పక్షి, ఏపీ రాష్ట్రీయ పుష్పం, ఏపీ రాష్ట్రీయ జంతువు, ఏపీ రాష్ట్రీయ వృక్షం అలా చెప్తూ ఇక్కడ ప్రజాతి, జాతి ఉంటాయని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ప్రోసోఫిస్ సినరేరియా. ప్రోసోఫిస్ అనేది ప్రజాతి, సినరేరియా అనేది జాతి. ఇది జమ్మి చెట్టు యొక్క శాస్త్రీనామం. జమ్మి చెట్టు, ఇది తెలంగాణ రాష్ట్రీయ వృక్షం. ప్రోసోఫిస్ సినరేరియా, దీనిలో ప్రజాతి, జాతి ఉంటుంది. ప్రజాతి అనేది ప్రోసోఫిస్, జాతి అనేది సినరేరియా. దీని ఒక సైంటిఫిక్ నేమ్. తెలంగాణలో జరిగిన పారిస్ట్ బీట్ ఆఫీసులు అడగడం జరిగింది. జమ్మి చెట్టు ఒక సైంటిఫిక్ నేమ్, శాస్త్రీనామం. నెక్స్ట్ కొరాసియస్ బెంగాలెన్సిస్. కొరాసియస్ బెంగాలెన్సిస్ ఇది పాలపిట్ట యొక్క శాస్త్రీనామం. పాలపిట్ట యొక్క శాస్త్రీనామం. ఇది తెలంగాణ రాష్ట్రీయ పక్షి. నెక్స్ట్ వన్ కేసియా అరక్యులేటా. తంగేడు పుష్పం యొక్క శాస్త్రీనామం. తంగేడు యొక్క శాస్త్రీనామం. ఇది కూడా తెలంగాణ రాష్ట్రీయ పుష్పం. పోసోపిస్ సినరేరియా ప్రజాతి, జాతి. కొరాసిస్ బెంగాలెన్సిస్ ప్రజాతి, జాతి. కేసియా అరక్యులేటా ప్రజాతి, జాతి. నెక్స్ట్ వన్ యాక్సిస్. ఇది మచ్చల జింక. ఇది తెలంగాణ రాష్ట్రీయ జంతువు. అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్ చెప్తూ ప్రజాతి, జాతి ఉంటాయని అప్డేట్ చెప్తూ ఉంటున్నాం. అంటే దీంట్లో ప్రజాతి యాక్సిసే, జాతి యాక్సిసే, అంటే రెండు ఒకే రకంగా ఉన్నాయి. ప్రజాతి, జాతి రెండు ఒకే రకంగా ఉన్నా కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే కట్ల, కట్ల, కట్ల ప్రజాతి, మరొక కట్ల జాతి. ఇది బొచ్చ యొక్క శాస్త్రీనామం. అంటే చేపలు, బొచ్చ చేపల యొక్క శాస్త్రీనామం. అలానే జిజిపస్, జిజిపస్, జిజిపస్ రేగు చెట్టు యొక్క శాస్త్రనామం. జిజిపస్, జిజిపస్, ఆ జిజిపస్ ప్రజాతి, జిజిపస్ జాతి. ఇలా ప్రజాతి, జాతి దాంట్లో కూడా ఒకే రకంగా ఉన్నాయి. హిల్సా, హిల్సా, హిల్సా అనేది ప్రజాతి, మరొక హిల్సా అనేది జాతి. రెండు ఒకే రకంగా ఉన్నాయి. అదే నాగుపాము శాస్త్రనామం చూస్తే, అంటే ఇల్సా, ఇల్సా అనేది అది పులస చేపల యొక్క శాస్త్రీనామం లేదా పులస. అలానే నాజా, నాజా, నాజా అనేది ప్రజాతి, మరొక నాజా అనేది జాతి. ఇలా ప్రజాతి, జాతి కొన్ని శాస్త్రనామాలు ఒకే రకంగా ఉంటాయి. ప్రజాతి, జాతి ఒకే రకంగా ఉన్నట్లయితే
ప్రజాతి జాతి ఒకే రకంగా ఉన్నట్లయితే దానిని టాటోనిమీ అని పిలుస్తారు. ఇక్కడ కొత్త వర్డ్ వచ్చింది. టాటోనిమీ అంటే ఏమిటి? ప్రజాతి జాతి ఒకే రకంగా ఉంటే దానిని టాటోనిమీ అని పిలుస్తారు. ఇలా దినామికన సిద్ధాంతం, లిన్నేస్ ప్రతిపాదించిన దినామికరణ ద్వినామికరణ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, ప్రతి శాస్త్రనామంలో రెండు పదాలు ఉంటాయి. ప్రజాతి జాతి, ప్రజాతిని జీనస్ అంటారు, జాతిని స్పీసీస్ అనే పేరుతో పిలుస్తారు. ఇలా ప్రజాతి జాతి అనే రెండు పదాలు ఎక్కడ ఉంటాయి? శాస్త్రనామాలో ఉంటాయి. అలా శాస్త్రనామాలో ఉంటాయని తెలిపే సిద్ధాంతమే దినామికరణ సిద్ధాంతం.